పునరావాస కేంద్రాల్లో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. వరదల్లో చనిపోయిన వారికి ఒక్కో కుటుంబానికి 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో వర్ష బీభత్సం ప్రాంతాలను పర్యటించిన అనంతరం రేణిగుంటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి విపత్తు వచ్చినప్పుడు నవంబర్లో రెండు సార్లు వచ్చింది, ప్రీ 11 ఒకసారి వచ్చింది, 18 రెండోసారి వచ్చింది, 27 నుంచి మూడోసారి వస్తుంది ప్రిడిక్ట్ చేస్తున్నారు. నాలుగోది ఫస్ట్ అండ్ రెండు వచ్చిన మాత్రమే కాకుండా ఇప్పుడు నిర్ణయమేంటంటే మీరు ఈ సమయంలో కూడా కాలక్షేపం చేయకుండా మీ అసమర్థతలో మీరు రాజకీయ అజెండాలు పెట్టుకొని ముందుకు పోవడం కాకుండా శ్రద్ధ పెట్టండి. రిజర్వాయర్స్ అన్ని కూడా వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయండి. రెండోది ముందుగా ప్రిపేర్నెస్ ఉంది, మళ్ళీ ఇప్పుడు జరిగిన దానికే మీరు సహాయం చేయలేకపోయినా దొరకదు. రేపు వస్తానే మళ్ళా కానీ వాటర్ వస్తే మళ్ళా విపత్తు వస్తే ఎంత బాగుంటుందో కంటిన్యూగా సప్లై పరిస్థితి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు జరిగిన దానికి నష్టపరిహారం అన్ని కంప్లీట్ చేయాలి, ఇప్పుడు జరిగినటువంటి బ్రీచెస్ అవన్నీ కూడా క్లోజ్ చేయాలి, ఆ తర్వాత రాబోయే దానికి ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. క్లియర్ కట్గా మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి, మీ పొగడ్తలను వదిలిపెట్టుకోండి. నా డోర్ పోస్ట్ ఫోన్ చేసుకుంటే గొప్పలు గొప్పలు తర్వాత డోర్ పోలించుకుందరు పట్టరాజు వారిగా, మాకేం బాధలే. ఇప్పుడు ప్రజలు ఆదుకోమని కోరుతారు. కొన్ని సమస్యలు కేంద్రానికి మనం కంప్లైంట్ చేశారా లేదా ముఖ్యమంత్రిగా నేను చెప్పానంటే విపత్తులు హ్యాండిల్ చేయాల్సిన బాధ్యత అడ్మినిస్ట్రేషన్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం, ఆ సమయంలో కొన్ని లిబరల్గా గ్రాంట్స్ ఇవ్వడం, హెల్ప్ చేయడం వాళ్ళు చేయగలిగారు. దానికి మనం డిమాండ్ చేస్తున్నాం లిబరల్గా ఆదుకోమని. అదే సమయంలో ఎవరైతే యాక్ట్ చేయాలో వాళ్ళు చేయకపోతే దాన్ని మీరు నేను అందరం కూడా బాధపడడం తప్ప సఫర్ కావడం తప్ప ఇంకోటి కాదు. దానిపైన అవేర్నెస్ ఎవరిని బెస్ట్ మెథడ్. కేంద్రం కూడా ఉదాహరణగా రావాలి, రాష్ట్ర ప్రభుత్వాలు దానికి డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ మీరు కూడా సూపర్వైజ్ చేయాలి, గైడ్ చేయాలి, మీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అంతా కూడా పంపించాలి, ఎక్కడికక్కడ పొజిషన్ చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలందరికీ ఇవ్వగలుగుతున్నా ఫోటోల కోసం పనిచేయాలి. హెలికాప్టర్లో వీళ్ళే తిరిగేస్తా ఉన్నట్టు ఎందుకు హెలికాప్టర్ తెస్తారు నాకు ఇక అర్థం కాదు. వై యూఆర్ అంటే ఇది మిస్యూజ్ ఆఫ్ ఇది తప్ప, ఇది యాక్షన్ తప్ప, ప్రిటెన్షన్ తప్ప ఇది కాదు. హెలికాప్టర్లు ఉండేది ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా సరే మొత్తం రెస్క్యూ ఆపరేషన్లకి ఆ ప్రాంతంలో పోలేనప్పుడు ఫుడ్ కానీ మెటీరియల్ కానీ డంప్ చేయడానికి ఉంటాయి తప్ప వీళ్ళు తిరగడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి.